పట్టణాల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది? ప్రజలకు గ్యారంటీల తిప్పలు ఉంటున్నాయా, లేకుంటే దరఖాస్తులో ఇట్లా ఇట్లా? ఎస్ ప్లీజ్. మీట్లో ఉన్నారు, మీట్లో ఉన్నట్టున్నారు. ఓకే, వినిపిస్తుందా మీట్లో? ఎస్ ఐఎమ్ గెటింగ్ క్లియర్. ఓకే, అయితే వెంకట్ గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్లకి అదేవిధంగా 99 ప్రేక్షకులకి అందరికి నమస్తే. మీరు ఫీడ్బ్యాక్ అన్నారు, రెండు గ్రామాల నుంచి ఫీడ్బ్యాక్ అన్నారు. ఇప్పుడే జస్ట్ మీ గెస్ట్ కోఆర్డినేటర్ కాల్ దగ్గర ముందే ఊర్లో నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఇక బూతు మాటలు ఏంటి, ఎందుకు ఇప్పుడు మా టీవీ ఛానల్లో మాట్లాడితే బాగుండదు? కానీ నేనేమన్నా అంటే, తమ్ముడు వెంకట్ కూడా ఉన్నాడు కాబట్టి చాలా చర్చల్లో పాల్గొన్నాము. నేను చాలా సార్లు చాలా స్పష్టంగా చెప్పిన, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గాని అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల పరిస్థితి తొణంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయితుందని చెప్పిన. 100% అట్లే అయింది. కేవలం 15 రోజులు 20 రోజులు ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ 20 రోజుల కాలంలోనే క్లియర్ గా అర్థమైపోయింది. నేనేమంటున్నా అంటే, వెంకట్ గారు చూడండి, ఇప్పుడు ఈ పెన్షన్లకు ఎంతైతే అంటే, నెలకి వెంకట్ దగ్గర ఏమో నంబర్స్ ఉన్నాయేమో, పెన్షన్లకు ఎంత అవుతుందో, పెన్షన్లకు కావచ్చు, అదేవిధంగా ఈ ఇంకోటి ఇస్తున్నారు కదా, ఇది ఎప్పుడు తెలుసు, యాడ్ అన్ని ప్రముఖ పేపర్లలో వేసేది. 27 తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకుంటామని చెప్పేసి ఇది ఒక పేపరు, దాంతో పాటు ఇదొక పేపరు, అంటే ఇవన్నీ ప్రముఖ పేపర్. వీళ్ళే పుణ్యానికి వేరు పైసలు అయితే అమ్మాలి. ఇంకోటి నేషనల్ పేపర్ ఇది, ఇది ఇంగ్లీష్ పేపర్. ఓకే, ఇట్లా అన్ని పేపర్లలో దేశం మొత్తం నిండా యాడ్ వేసింది. ఎన్ని కోట్లు అయింటాయండి అందాజ? ఒక 50 నుంచి 100 కోట్లు అయితే పక్కా అయింది. నేను కొన్ని పేపర్లో చూపించిన, ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. అయితే ఈ పింఛన్లకు అయ్యే డబ్బు ఎంతండి? వీళ్ళు పేపర్లకు వేసుకునే అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నటువంటి దీది కాకుండా మిగతాది వేసుకుంటే కూడా వీళ్ళు ఇచ్చేయచ్చు. నేను ఏమంటున్నానంటే, మీరు కొత్తగా చేయాల్సింది ఏమి లేదు. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటాని కొంచెము రెక్టిఫై చేసుకుంటూ, అంటే మీరు దేంతో రెక్టిఫై చేసుకోవాలి, ఒక రైతు బంధు ఇచ్చే దాంట్లో తప్పితే ఎక్కడ కూడా మీరు రెక్టిఫై, ఏ డేటాలో కూడా రెక్టిఫికేషన్ అవసరం లేదు, ఎక్కడ కూడా కరెక్షన్స్ అవసరం లేదు. ఓన్లీ రైతు బంధువులు, అది కూడా రైతు బంధు విషయంలో కూడా మీరు కేవలం 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వేయాలనుకుంటేనే రెక్టిఫికేషన్, లేకపోతే అది కూడా అవసరం లేదు, ఉన్న డేటా అట్లనే ఇచ్చేయచ్చు. ఓన్లీ కొత్త వాళ్ళకి మీ ప్రకటనలో క్లియర్ గా స్పష్టంగా ఇవ్వాల్సింది, ఎవరైతే కొత్తగా పింఛన్లు కావాలనుకుంటున్నారో, కొత్తగా రైతు బంధు కావాలనుకుంటున్నారో, కొత్తగా మహాలక్ష్మి స్కీమ్ కావాలనుకుంటారో, వాళ్ళు మాత్రమే రావాలని చెప్పేసి స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఉండింటే ఈ రోజు పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి ఈ విధంగా ఎట్లా ఉంది తెలుసండి? పాకిస్తాన్ లో పిండి కోసం క్యూ కట్టినట్టు ఉంది, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ప్లేన్ పోతుంటే ఆ ప్లేన్ అంటే పడ్డట్టు ఉంది. ఏ పరిస్థితి తీసుకొచ్చిరండి, నాకు అర్థమైతే లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని దరిద్రంగా చేసి పడేసారు కొన్ని రోజుల పాలనలోనే, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అరే రేవంత్ రెడ్డి అంటే కొంచెం మంచి, అంటే కొంచెం ఎంతో కొంచెం అవగాహన ఉన్న వ్యక్తి, ఊర్లలో నుంచి వచ్చిన వ్యక్తి, గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తి, పేదవాళ్ళ కష్టాలు చూసినటువంటి వ్యక్తి అనుకున్నాము. ఈ రోజు ఇట్లా చేస్తే ఎట్లండి? అదే అంకల్, ఇప్పుడు దీనికి వేరే దారు లేవా? ఇప్పుడు ఆన్లైన్, ఇప్పుడు మనకు చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోవచ్చు, లేదా ఇంతకుముందు మన శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు తెలంగాణ తెరాస ఉన్నప్పుడు, అప్పుడు సకల జనుల సర్వే ఏదో సమగ్ర కుటుంబ సర్వే ఒకటి చేశాడు, ఆ డేటా కూడా ఉంది. రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతి ఏంటంటే నాకు అర్థం కాదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. నాకు తెలిసి వెంకట్ కూడా ఈ పద్ధతిని ఒప్పుకోడు. నేను అందుకే అంటున్నా, ఓ చిత్తశుద్ధి ఉండాలా, ఆత్మశుద్ధి ఉండాలా, ఈ రెండు ఉండాలి. చిత్తశుద్ధి లేని పనులు ఎప్పటికి కూడా ఫలితమయ్యో, ఆత్మశుద్ధి లేని పని ఎప్పటికైనా పాపమే చేస్తుంది. వెంకట్ ఏం చెప్తారు, అసలు దరఖాస్తులు అవసరమా? అంటే ఒక సింపుల్ క్వశ్చన్ సార్. ఒక మాట ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్యానెల్లో ఉన్న ఇద్దరు పెద్దలకు ఒక మాట ఏం చెప్పదలుచుకున్నట్టే, నేను ఊరు నుంచి వచ్చిన, ఆ మాట వాళ్ళు మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన తర్వాత నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, సపోజ్ ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీలో ఒక అవ్వ ఉంటుంది, వాళ్ళకి ఇద్దరు బిడ్డలు ఉంటారు, అవ్వకు ఫలాలు వచ్చినాయి కానీ బిడ్డలకు ఫలాలు రాలేదు అనుకుందాం మాట వరుసకు. ఇప్పుడు బిడ్డలు లబ్ధిదారులు అవుతారు కదా, మరి లబ్ధిదారులు అయినప్పుడు ఆటోమేటిక్గా క్రౌడ్ పెరుగుతుంది కదా. అట్లా అనుకున్నప్పుడు ప్రతి ఊరు నుంచి ఒకసారి మనం ఈక్వేషన్ తీసుకుందాం, తీసుకుంటే అయిపోతుంది కదా. అయితే అన్న ఇందాక రవికుమార్ అన్న మాటల్లో మాట ఒక మాట ఏమన్నారంటే, అన్ని పేపర్లలో యాడ్ ఇచ్చారు, దేశవ్యాప్తంగా యాడ్స్ ఇస్తారండి ఒకరు.
అసలు ఛాన్స్ ఉంటుందా దేశవ్యాప్తంగా? అది టైమ్స్ ఆఫ్ ఇండియా, మనకు స్టేట్ కూడా ఉంటది కదండి టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ అంటే ప్రకటనలకు పెట్టే ఖర్చు ఇవ్వచ్చు కదా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంటుంది, హిందూ పేపర్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉంటుంది. అదే కేంద్రంలో ఇంగ్లీష్ పేపర్ లో అంటే ఇంగ్లీష్ పేపర్ అంటే స్టేట్ కు ఉంటుంది, ప్రతి స్టేట్ కు ఒక బ్యూరో ఉంటుంది. ఒక మాట రవికుమార్ అన్న, ఒక మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు, మీకు కూడా ఐపీ అండ్ ఆర్ ఉంటుంది, అంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ ఉంటుంది, మీరు కూడా పేపర్ ప్రకటనలు ఇస్తారు. అదే కొత్తగా ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్లో ఉన్నారు అధికారంలో, మీరు ఇయ్యరా, మధ్యప్రదేశ్లో ఉన్నారు ఇయ్యరా, రాజస్థాన్లో ఉన్నారు ఇయ్యరా, అంటే ఎక్కడైనా జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నామంటే అప్లికేషన్ దరఖాస్తు తీసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మేము దేవర్ నుంచి ఒకటి మెన్షన్ చేసినాం కదా ప్రజాపాలన అని చెప్పి. ప్రజాపాలనలో మాకున్న ఈక్వేషన్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి. ఎట్లా డిఫికల్ట్గా అంటే ఇప్పుడు మనము గ్యాస్ తీసుకుంటాం, గ్యాస్ విషయంలో తీసుకుంటాం, గ్యాస్ కనెక్షన్ విషయం వచ్చినప్పుడు 500 రూపాయలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది బ్యాంకు లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్యాంకు లింక్ చేసే ఏదైతే ఉద్దేశం ఉందో అది సమగ్ర కుటుంబ సర్వేది. బ్యాంక్ లింకేజ్ కావాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, తర్వాత రైతు బంధు కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్లో పడాలి, పడతాయి కాబట్టి. కానీ మీ అప్లికేషన్ ఎక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేదు? ఒక మాట చెప్తాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజలను ప్యానిక్ చేసే స్టేట్మెంట్ ఇస్తున్నారని చెప్పి ఫస్ట్ ఆధార్ కార్డు రేషన్ కార్డుతో మేము సర్వే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్న ప్రధానంగా మా అజెండా ఇది, ఈ 28వ తారీఖు నుంచి నెక్స్ట్ రాబోయే ఏదైతే డేట్ అడుగుతారా 100% కావచ్చు. అది ఇప్పుడు ఒక మాట సబ్సిడీ ఇవ్వాలి కదా, సబ్సిడీ ఇవ్వాలి కదా, లబ్ధిదారు నుంచి అడగాల్సి ఉంటుంది, అది అది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక మాట ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏమన్నారు, ఇప్పుడు అన్న శ్రీనివాస్ అని ఏమన్నాడు ఆల్రెడీ దానికి యాడ్ అయి ఉంది, ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కూడా కొంత సబ్సిడీ ఇస్తుందని అంటున్నారు కదా, మేము కొంచెం ఎక్కువ ఇస్తున్నాం కదా. ఇప్పుడు మేము వేస్తున్నది 500 రూపాయల వరకు, అంటే వాళ్ళు 500 రూపాయలు ఓకే ఓకే వెంకట, మీరు సబ్సిడీ ఇస్తున్నారు, లబ్ధిదారులకు బాగిస్తున్నారు, అంతవరకు ఓకే. అసలు బ్యాంక్ అకౌంట్ కాలం ఎక్కడ ఉంది అప్లికేషన్ లో? ఇప్పుడు మేము ఏమంటున్నాం, ఒక మాట ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ కాలం లేనప్పుడు కాంప్లికేట్ ఎందుకు చూస్తున్నారు? మరి దాన్ని కాంప్లికేటెడ్ గా ఎందుకు చేస్తున్నారు? ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండే కదా, ఈ రెండు యాడ్ చేయడానికి ప్రాబ్లం ఉంది. మీరు రైతు బంధు డబ్బులు ఎక్కడ ఇస్తారు, ఇంటికి వచ్చి ఇస్తారా? ఇప్పుడు ఒక మాట మరి కాంప్లికేషన్ ఎట్లా అంటున్నారు అంటున్నాం మేము. కాంప్లికేషన్ కనిపిస్తుంది కదా, వెంకట గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండే ఇస్తామని మేము అన్నప్పుడు కాంప్లికేషన్ ని మీరు అంటున్నారు కదా, అది ఏ విధంగా కాంప్లికేషన్ చెప్పండి మీరు. మరి అరే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ లేవు, ఏం లేవు, అది కాంప్లికేటెడ్ ఫామ్ అది. నేను ఒక మాట ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే ఒకసారి మనం ఆలోచించుకుందాం. ఒక మాట ఇప్పుడు ఆల్రెడీ ఏది మన స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా ఆ డీటెయిల్స్, ఇప్పుడు మీరే చెప్పారు కదా రైతు బంధుకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి. అంటే ఇక్కడ ఎక్కడ కావాల్సింది ఏంటంటే పరిధి ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ 5 ఎకరాల వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకు అంతలోనే ఇవ్వాలనుకుంటే ఆ పరిధి ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళని తీసుకోం మనం. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, కౌలు రైతుకు రైతు కూలీలకు మాత్రం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషము వెంకట్, అంటే పాపం వెంకట్, అంటే ఇప్పుడు వెంకట్ మీద తుపాకీ అంటే ప్రభుత్వం, అంటే వెంకట్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము క్యాబినెట్ సీనియర్ మంత్రులు ఉన్నారు, అందరు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్పష్టంగా అప్లికేషన్ ఫామ్ రెడీ తయారు చేసారు, దీంట్లో బ్యాంక్ అకౌంట్ లేదు అంటే నేనేమంటున్నా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివికైన వాళ్ళు, చాలా మేధావులు, విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు, దళిత భావాల ఉద్యమాలతో నిర్మాణమైన ప్రాంతం ఇది. కాబట్టి నేనేమంటున్నా స్పష్టంగా మీరు ఎందుకు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకుంటున్నారో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఈ రోజు వరకు కూడా. ఒకవేళ ఇవ్వగలిగితే మీకు ఇంత డిస్టర్బెన్స్ చేయరు వాళ్ళు, ప్రజలు సహకరిస్తారు. మిమ్మల్ని కావాలని తెచ్చుకున్నారు కదా వాళ్ళు, కావాలని తెచ్చుకున్న వాళ్ళని మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఇబ్బంది చేస్తారు? అంటే మీకు స్పష్టంగా ఇవన్నీ డిలే చేసే ప్రయత్నంలోనే మీరు ముందుకు పోతున్నారు. మీరు ఆగమాగం అవుతున్నారు, మీకు పరిపాలన మీద అవగాహన లేకపోతున్నది, మీ ముఖ్యమంత్రి గారు పరిపాలించలేకపోతున్నాడు స్పష్టంగా. ఆయన నిన్నగాక మొన్న ఏం మాట్లాడుతున్నారండి, లంక బిందెలు వచ్చిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక నిమిషం అన్న, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి లంక బిందెలు ఏంది, ఏం ఎవరు మన అందరికి ముఖ్యమంత్రి వెంకట్? నేనేమంటున్నా అంటే నువ్వు క్లారిటీతో ఉండాలంటున్నా, నువ్వు ఈ రాష్ట్రానికి 4 కోట్ల మందికి ముఖ్యమంత్రివి, నువ్వు నీ అప్లికేషన్ ఫామ్ లోనే ఇక్కడ అకౌంట్ నెంబర్ లేదా, ఎట్లా డబ్బులు వేస్తావు, ఏమని వేస్తావు, ఎందుకు తీసుకుంటున్నావు, ఇది ఏం లేదు కానీ
నువ్వు ఏం చేయదలుచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే స్పష్టంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక ఇది తీసుకపోతుంది, ఈ రచ్చని ఇట్లే పట్టుకపోతుంది, పట్టుకపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ కోడ్ వల్ల మేము ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నాం, కాబట్టి ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక మేము ఈ పథకాలు అమలు చేయాలి. ప్రజలు ఎవరు ఎవరు ఈ రెండు పథకాలు ఎవరికి వచ్చిన రెండు పథకాలు ఏం పథకాలు ఏం బెనిఫిట్ ఎవరికి బెనిఫిట్ ఏం మీకు అది ఒక దశాదిశ లేదు, ఒక సైంటిఫిక్ ఆలోచన లేదు, అది ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు, అది ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. సామాజిక ఉద్యమాల నుంచి వచ్చిన ఏముంటుందంటే ఈ భారతదేశ సొసైటీ మహిళలను వర్కింగ్ ఫోర్స్ గా చూడదు, చూడనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు బయటకు వచ్చి పని చేయడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మీరు బస్సుల కిరాయిస్తేనే పని చేస్తారా? పని చేసుకోవాలా? నేనేమంటున్నా అంటే ప్రభుత్వము టైం పాస్ ద్వారానే పోతున్నది. ఇప్పటికైనా వాళ్ళు చిత్తశుద్ధితో పని చేయకపోతే మాత్రం వాళ్ళ కర్రు కాల్చి వాత పెడతారు, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. తెలంగాణ ప్రజలు వీళ్ళు ఏదో యూపీలోనో ఇంకొకటో ఏదో మతమో కులమో పెడితే వచ్చేటోళ్ళు కాదు వీళ్ళు. స్పష్టంగా ఒక క్లారిటీతోని మీరు కావాలనుకున్నారు మీకు ఓట్లు వేసారు, మీరు కావద్దనుకున్నప్పుడు కూడా మీకు ఎలాంటి బుద్ధి చెప్పాలని కూడా చెప్తారు. విజువల్ చూడండి, ఆ విజువల్ పదేళ్ల ముందు అలాంటి విజువల్ చూసినాం, మళ్ళీ ఇలా అంటే ఆ విజువల్ చూస్తే లబ్ధిదారులు ఇంకా పెరిగిరని మనం ఎందుకు అనుకోదు? ఒప్పుకుంటా, నీకు ఇంత మెకానిజం ఉన్నాక, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాక నువ్వు ఇంకా అటవికంగా చెప్పులు పెట్టిపోయే పరిస్థితి ఏంది? ఎందుకు పెట్టాలి? నీకు నీకు నిర్మాణం ఉంది, నీకు గవర్నమెంట్ ఉంది, నీకు పెద్ద ఫోర్స్ ఉంది. నువ్వు ఒక నిమిషం ఒక్కరోజు నువ్వు ఇట్లా నీళ్ళు ఇప్పితే ప్రతి ఇంట్లో పడే నిర్మాణ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే ఏంటి? నాటి జోకా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం అంటే ఊరికే చెప్పులు పెట్టి లైన్లు ఉండేది, ఇదేమన్నా ఛత్తీస్గఢ్ అనుకున్నావా, జార్ఖండ్ అనుకుంటున్నావా? ఇదే తెలంగాణ. ఒక్క మీటర్ నొక్కితే ధన రైతు బంధు పడ్డది, ఒక్క మీటర్ నొక్కితే ముసలి వాళ్ళకి పింఛను పడ్డది. ఎక్కడున్నావు నువ్వు? ప్రపంచానికి ఐటీ దిక్చూసి ఈరోజు హైదరాబాద్ కేంద్రం. ఏడ మాట్లాడుతున్నావు నువ్వు? ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లెక్క చెప్పులు పెట్టా, కుర్చీలు పెడతా, అన్ని పెట్టి ఇంకా నడిపిస్తావా? ఒక నిమిషం, ఈ పదేళ్ళలో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడ నుంచి, ఈ పదేళ్ళలో 9.5 ఏళ్ళలో ఒక్క ఫోటో తీసుకురాపో, వారం రోజులు టైం ఇస్తా. ఇట్లా కుర్చీలు పెట్టి చెప్పులు పెట్టింది, మరి ఇన్ని రోజులు స్కీములు అమలు చేయలేదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం? ఒక మాట వెంకట్ గారు, ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇక్కడ విషయం ఏంటంటే చూస్తే అది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇన్ కేసు దాంట్లో ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తుంది, బ్రదర్ ప్రజల్లో కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చెప్పులు పెట్టడం వల్ల వాళ్ళు ఆవేదన చెందుతున్నారు అని చెప్పి మీరు ఎట్లా చెప్తారు? జనాలు రుక్కుతున్నారు. ఇప్పుడు చెప్పులు జనాలు రుక్కుతున్నారు. గుండెపోటు చనిపోయింది అంటే మేము క్రియేట్ చేసింది కాదు కదా, నేను క్రియేట్ చేసింది కాదు కదా. ఒక మాట మీకు చెప్తా, వినండి. ఒక మాట మీరు వినండి వెంకట్ గారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మీరు స్పష్టంగా ఒకటి గమనించాలి. మేము 28వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం, అంటే ఈరోజు 30వ తారీఖు, అంటే 2 రోజులే టైం పట్టింది. 3 రోజులు టైం ఉంది. ఈ టైం షార్ట్ టైం పీరియడ్లో ఆటోమేటిక్గా ఆ క్రౌడ్ అనేది ఏర్పడుతుంది. ఈ క్రౌడ్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు భూతద్దం వేసి చూస్తే కాదు, వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుందని చూడాల్సి ఉంటుంది కదా. ఆరు దరఖాస్తు ఇప్పుడు వీడియో పంపిస్తాను, ప్రాపర్ ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు ఫారం ఫిల్అప్ చేస్తున్నారు, ఆ ఫారం ఫిల్అప్ చేసి మీరు బయటికి వెళ్ళి కూడా ప్రింట్ తెచ్చుకోండి, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం అంటున్నారు. అంటే ఆ దరఖాస్తుకి ఒక నంబర్ లేదు, ఒక క్రమ సంఖ్య లేదు, అంటే దరఖాస్తు ఫారానికి నంబర్ లేదు. దాని అర్థం పోనీ వీళ్ళు ఏమైనా రిజిస్టర్ లో నోట్ చేసుకుని దానికి సంబంధించిన క్రమ సంఖ్య చేస్తారా అంటే పోనీ అట్ట కూడా చేస్తే దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎక్కడ ఆ డేటాని ఎక్కడ సేవ్ చేస్తారు? అక్కడ సేవ్ చేసిన తర్వాత ఆ యొక్క డేటా యొక్క అథెంటికేషన్ ఆ యొక్క లబ్ధిదారుని దగ్గర నుంచి రావాల్సిందే. అది ఎట్లా తీసుకుంటారు అథెంటికేషన్? అంటే ఆ లబ్ధిదారుని అప్లై చేశాడా లేకపోతే వేరే కూడా అప్లై చేశాడా? అది కూడా చెప్పలేం కదా. దాని అథెంటికేషన్ ఎట్లా తీసుకుంటారు? ఒకవేళ లబ్ధిదారుడు అప్లై చేయకుండా వేరే వాళ్ళు ఎవరు అప్లై చేస్తారంటే ఇప్పుడు మనకు బ్యాంకింగ్ లో కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్ అన్నట్టుగా అంటారు. ఆ కేవైసీ అనేది అదే ఖచ్చితంగా ఉండే అదే కస్టమర్ అంటే అదే లబ్ధిదారు అప్లై చేశాడని గ్యారంటీ ఏంటి? ఎవరు చూస్తారు
ముందుకు తీసుకోబోతారు అసలు అప్లికేషన్ ఫామ్ అవసరం ఏమొచ్చింది ఫస్ట్ పాయింట్.